హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. చూసారు కదా ఈరోజు సన్ ఎలా ఉందో. ప్రతిరోజు నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆల్రెడీ ముందు వీడియోస్ కూడా కొన్ని చేస్తున్నాను అన్నమాట. ఈరోజు ఆ హౌస్ కోసం జస్ట్ వాళ్ళు లైట్గా ల్యాండ్ మార్క్ అయితే చెప్పారు, కానీ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో నేనే వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఈ వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో ఒక టూ హౌసెస్ కూడా కనిపించాయి. నేను అనుకున్నట్టు నాకు బేసిక్గా డిఫరెంట్గా ఉన్న హౌసెస్ చూపించడం ఇష్టం. స్మాల్ హట్స్ దగ్గర నుంచి ఒక లగ్జరీ హౌసెస్ వరకు నాకు డిఫరెన్షియేషన్ చేసి చూపించడం ఇష్టం. సో ఆ క్రమంలో నేను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాను. బుజ్జి గుడిసె చూద్దాం. వచ్చేయండి, ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి గుడిసెలు షూట్ చేయడం కూడా ఇష్టం. సో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఎంట్రన్స్ నుంచి ముగ్గులు ఎంత బాగా వేసింది అనమాట. సో వచ్చిన ముగ్గులు చిన్నగా తీసుకుంటా వచ్చి మొత్తానికి పొయ్యి కూడా అలికేస్తుండవు. ఏదైనా చెట్లు ఉంటే కొంచెం బాగుండేసేనా కదా. ఇక్కడేనా? 10 మినిట్ అయిపోతావా? ఏందా కాలనీ వస్తే కూడా ఇక్కడేనా? కాలనీ వస్తే దీన్ని దీప అక్కడ వేసేనా? బాగుందా? పక్క అవునా? ఏడే కావాలనా? సో నేను మీకు అలికేది చూపించడం కోసం కొద్ది ప్లేస్ని అలానే ఉంచమన్నాను. నేను వచ్చిన తర్వాత అలికి చూపించు అని చెప్పి. సో తను మొత్తం అలికేసి ముగ్గులేసేసి మనకు చూపించడం కోసం కొద్ది స్పేస్ అలానే పెట్టింది అనమాట. సో ఇప్పుడు తను ఎలా అలుకుతుంది అనేది చూద్దాం. పేడతో ప్రతి వారం కూడా, అంటే ఐ మీన్ శుక్రవారం మంగళవారం ఏదో ఒక రోజు ఎన్నుకుని, సో ఆ రోజు ఇలా చేస్తుందంట. చూసారు కదా, కొద్దిగా ప్యాడ్ వేసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటుంది, ఈ విధంగా అలుకుతుంది. సో ఈ విధంగా ప్యాడతో పచ్చగా అలుక్కుని ముగ్గులు పెట్టుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది కదా. సో రాను రాను ఇలాంటి ఇల్లు మనకు కరుమడుగైపోయాయి కాబట్టి మనకు తెలియట్లేదు ఎలా అలుకుతారు అనేది. కానీ మనకు, నా చిన్నప్పుడు కూడా మన ఇంట్లో ఉంది కదా ఒక బామ్మ. సో ఆ బామ్మ కూడా ఒక కిచెన్ ఉండేది వాళ్ళకి, ఆ కిచెన్లో ఈ విధంగానే అలికేది. ఒకరోజైతే తన ఊరు వెళ్ళినప్పుడు నేను ట్రై చేద్దామని చెప్పి చేశాను. కానీ తను చూసేదానికి అది ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు పెడుతుంది చూసారా, అలా జస్ట్ దాన్ని ఏమో అంటారు, పట్లు పట్లుగా ఏదో అలకడం అంటారు. సో ఆ విధంగా అంటే అన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈవెన్గా రావడం కొంచెం కష్టం. సో అన్ని పట్లు పట్లుగా అలికేవాళ్ళు, అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో కడపళ్ళు కూడా అలంకరించేవాళ్ళు. నేను చిన్నప్పుడు నాకు ఇది ఒక్కసారి చేసిన జ్ఞాపకం అయితే వచ్చింది ఇది చూసిన తర్వాత. కానీ ఎంత బాగుంటుందో, పచ్చగా చూసేందుకు చాలా అందంగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది మనం
మోస్ట్లీ ఇంకా ఫ్యూచర్ లో చూడలేమేమో అనిపిస్తుంది. సో ముగ్గు చూసారా, ఎర్రమట్టి మధ్యలో పసుపు కుంకుమ పెట్టి ఎంత అందంగా వేసిందో. ఉన్న చిన్న ఇళ్ళైనా కూడా ఈ అమ్మాయి ఎంత చక్కగా అలంకరించింది అని చెప్పేదానికి, ఆ ఇల్లు పెద్దదా చిన్నదా అక్కర్లేదు, పెట్టే విధానంలో ఉంటుంది అనేది నాకు ఈ ఇల్లు చూసిన తర్వాతనే అర్థమైంది. చూసారా, కింద కూడా వస్తువులు ఏ అడ్డం లేకుండా ఉన్నంతలోనే దానిలోనే కొంచెం కర్రల్లాగా పెట్టి, ఆ కర్ర మీద ఒక చెక్క పెట్టి, ఆ చెక్క మీద సామాన్లన్నీ కూడా నీట్ గా సర్దుకుని ఉంది. చూడండి, ఇది పైన రూఫ్ అనమాట. చుట్టూ కూడా తాటాకులు. ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న లాఫ్ట్ కూడా తయారు చేసుకున్నారు వీళ్ళు. ఆ లాఫ్ట్ మీద అవసరం లేని పాత్రలన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ రోల్ కూడా నీట్ గా పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంది. వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా నీట్ గా ఒక పేపరు లేకపోతే గోతం, గోతం అంటాం కదా, ఆ దాని మీద నీట్ గా ఆరబోసుకుని ఉందన్నమాట. ఇక్కడ అదే అంటున్నాను, దీపం ముందుగానే దేవుడు లేడు అంటే, ముందు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉందమ్మా, ఇప్పుడు మేము ఇక్కడ కొత్తగా వచ్చామని చెప్తూ ఉంది తను. తర్వాత వాళ్ళ బెడ్ ఒక బెడ్ మాత్రమే పడుతుంది, ఇంకొక మంచం వేస్తే మాత్రం కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. సో ఇది మొత్తం టోటల్ గా ఇదన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, నాకైతే భలే నచ్చేసింది. సో ఇంకా కూడా ఇంకొకటి ఏంటంటే, ఈ తాటాకులతో కట్టిన ఇల్లు అనమాట. ఇది చూడడానికి అలా ఉన్నా కూడా చాలా కూల్ గా ఉంటుంది. అసలు ఇప్పుడు మనం ఎండలో నుంచి వచ్చాం కాబట్టి ఇలా స్వెట్టింగ్ ఉంది, కానీ ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో పచ్చగా చీపర గట్లు పెట్టుకునే ప్లేస్ అనమాట. తర్వాత ముద్ద కవ్వు. చూసారు కదా, చుట్టూ కూడా ఔటర్ లైన్ వేసి అందంగా డెకరేట్ చేస్తుంది. తర్వాత కడపలకి సైడ్ కూడా మనం చూసినట్లయితే పచ్చగా పసుపు పూసి ఫ్రెష్ గా కుంకుమ పెట్టుంది. చాలా మంది మనం పెయింట్ వేసేసుకొని పెయింట్ తో పెడుతూ ఉంటారు. సో తను చెప్తుంది పెయింట్ వేసే కంటే కూడా ఈ విధంగా మనం డైలీ కొంతమంది వీక్లీ ఇలా చేస్తూ ఉంటే చూడడానికి బాగుంటుంది అని చెప్తుంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఎలా ఉందో చూడండి. ఏబుడి చూడట, ఏం చేస్తున్నావా? సెల్లులా చూపి, సెల్ చూపి, ఏం చేస్తున్నావా? బొమ్మలా? దానిలో కూడా బొమ్మలు వస్తాయా? ఇది ఎందుకు సే నైట్ ఇట్టేసావు? ఇడేం చదువుతున్నాడు పెద్దోడు? కోరుతా చిన్నాడు?
ونا ఎక్కడ ఎక్కడ మీ మీ ఇల్లు కడ బడుందా బదవం సేన మిల్ల ఇప్పుడు ఆడ మన పొలంలో ఇట్టటి వేయాలి ఇంకా ఆ నేను ఆ రెడ్డి నేను వచ్చేసి ఏడ ఉంటాం గుడిసేసుకొని హాయిగా ఇక్కడ బాగుంటుందా సాయంకాలం నుంచి బాగుంటది అవును నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటావా ఆ ప్లేస్ వదిలేసి ఇప్పుడు వేసేసుకో చెట్లు ఎందుకు రాలేడు వేసావు అవునా అవునా ఆ నీకు తర్వాత బేస్మెంట్ రూమ్ వేసేసి నాకు దొలుకోవచ్చులే ఎందుకంటే అప్పుడు ఎట్ట తవ్వుతారు కదా సరే మేము బాగా చేసావు మొత్తానికి సో చూసారు కదా తను ఎంత చక్కగా చేసిందో ఆ అదే కాకుండా ఇది ఊరు చివరిలో ఉంది ఇటు పక్క చూడండి కొద్దిగా వాటర్ కాకపోతే చెట్లు కనుక ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది అనమాట ఈ హౌస్ అయితే తర్వాత తనని అడిగాను ఏదో వాళ్ళ బాబు సెల్ చూసుకుంటూ ఉన్నాడు కదా సో దాని యూట్యూబ్ కూడా వస్తుందని అమ్మాయి చెప్పడంతో నాకు వీళ్ళు కూడా యూట్యూబ్ చూస్తున్నారా ఎలా ఏంటి అని అడిగినప్పుడు ఆ నేను మీ ఛానల్ కూడా చూస్తాను అని చెప్పింది నా ఛానల్ పేరేం పేరా ఏం చూసేస్తున్నావు చెప్పు సేనని చూడలా అన్ని చూస్తాడు వచ్చి ఆహా సేనడు మొన్న దృశ్యాది పెట్టానా ఏరా వచ్చి చూసినావా చెప్పలేదు నాకు నువ్వు ఏ ఆయనకి అన్నం పెట్టడం లేదా ఏందా అయ్యో అయ్యో పెట్టినా దీపాలు మొన్న యాపాకు కట్టమని ఎవరు చెప్పారు అందరు యాపాకు కట్టేస్తున్నారా మంగళవారం మంగళవారం యాపాకు పెడతావా ఎందుకు ముందు తాతకే ఓహో ఫ్రెండ్స్ ఇలాంటి హౌసెస్ మరికొన్ని ట్రై చేస్తాను మీకు చూపించడం కోసం బేసిక్ గా నాకు చాలా ఇష్టం సో ఆ ఇష్టాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్స్ లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.